సమాజాల ఏర్పాటు చేసి అందరిని నాకు పరిచయం చేసినందుకు ముందుగా అన్న రాఘవేంద్రరావుకి నా మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నాను. రావి కుటుంబం మా చిన్నప్పటి నుంచి చూసాను అన్నాం. రాజేంద్రనాథ్ గారు జీవితం మళ్ళా ఆల్మోస్ట్ లాగిన్ చేతితో పట్టిన జరిగిన రోజులు అప్పటి నుంచి నాకు పూర్తిగా తెలిసింది. మా బాబాయ్ కానీ వీళ్ళందరికీ హరగోపాల్ గారు బాగా క్లోజ్ ఫ్రెండ్ బాబాయ్కి అలాగే వీళ్ళందరి నుంచి తెలుస్తానే ఉంది ముందు నుంచి పద్ధతి. గుడివాడ అభివృద్ధి కోసం ఆ కుటుంబం చేసిన త్యాగాలు కానీ ఆ కుటుంబం చేసిన అభివృద్ధి కానీ చక్కగా కనపడతా ఉంది. మీరందరూ చెప్పిందే కాక అంటే అభయవర్గం ముందు ఏం చేసేవాళ్ళు కూడా గుర్తుంది నాకు. అటు నుంచి ఇక్కడ దాకెళ్ళి సైకిల్ పట్టుకుని మల్లపాడు స్టేషన్ అవతలకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ సైకిల్ వేసుకుని వస్తున్నాం. ఇవన్నీ గుర్తున్నాయి నాకు పూర్తిగా. దాని తర్వాత డివైడర్ ఇదన్నీ కాక నాకు తెలిసినంత వరకు గుడివాడకి దాహార్తి తినడానికి 110 ఎకరాలు చెరువు తీసుకొచ్చిన కాస్త కూడా అన్నగారి గారు ఆయన చేసిన అభివృద్ధి మొత్తం నాకు పూర్తిగా అవగాహన ఉంది. ఆయన చేసిన పని పని అలాగే మీతో పాటు ఎలా ఉంటారు అనేది తర్వాత మీరు ఆయన ఎలా ఉంటారు అనేది నేను ప్రత్యక్షంగా 3 రోజుల నుంచి చూస్తాను. వాస్తవానికి నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఎక్కడ ఉన్నా రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా రా వెంకటేశ్వరరావు చాలా మంచి వ్యక్తి, చాలా మంచి చాలా మంచి అనేది ఈ 2-3 రోజులు అర్థమైంది. అయితే కనుక ఆయన పాలకంటే స్వచ్ఛమైనా ఉంటారు కానీ మాట మాత్రం ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఆయన ఆశీర్వదిస్తూ కూడా చిత్రంలానే కనపడతా ఉంది. కలిసి పనిచేయాలి ఆలోచించగలిగిన వ్యక్తి పనిచేసి చేయండి, లేకపోతే మాకు మీ ఇష్టం అనే అవసరం లేదన్నా. నేను చెప్తాను మీ తోటే నడుస్తాను, మీ అడుగుదారులోనే నడుస్తానని మళ్ళీ ఒకసారి అందరికీ చెప్తాను. అది కాక మీ అందరికీ కూడా ఒక క్లారిటీ ఒకటి క్లియర్ గా ఇస్తున్నామండి. ఏదైనా ఎలాంటి చేంజెస్ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా నడిపిస్తా. మనకి కాకపోతే మీరు ఒకటి అందరూ అర్థం చేసుకోవాల్సింది, ఎవరైనా కానీ మనం పట్టణంలో కూడా నెగిటివ్ వచ్చింది లాస్ట్ టైం. మనకి దీన్ని పాజిటివ్ తీసుకెళ్లాలంటే అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్లస్ పక్కన వైసీపీ నుంచి కూడా చాలా మంది చెప్పారు కూడా ఆల్రెడీ, అందరూ అసంతృప్తిగానే ఉన్నారు మొత్తం. సో అందరినీ కలుపుకొని ముందుకు పోని పనిచేసి ఇది గుడివాడ మాత్రం ప్రజలు ఉన్న ప్రతి తెలుగు వారు చూస్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా గానీ నవ్వులు పాలవుతా ఉన్నాం మనం. గుడివాడ అనగానే ఒకప్పుడు చాలా గొప్పగా కనపడక గర్వంగా చెప్పుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఒక కామెడీగానే ఏంది మీరు అన్నట్టు. మన దురదృష్టం పోతే ఎప్పుడైనా గానీ నాయకత్వాన్ని బట్టి అంటే గురువారంలో మీ ఎమ్మెల్యే బిగ్గెస్ట్ పోస్ట్ కాబట్టి ఆ పోస్ట్ లో ఎవరున్నారో దాన్ని బట్టి ప్రజలందరూ అలాగే ఉంటారు అనుకుంటాము. మామూలుగా సహజం పెట్టింది ఆయన మనం రిప్రజెంట్ చేస్తున్నాడు. మన తరఫున గురువాడ అనేది ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యతలో ఉండి ఇంత దరిద్రంగా మాట్లాడి నవ్వులు పాలు చేశాడు గురువాడు. అలాంటి వ్యక్తిని మనం తప్పించుకుని మళ్ళీ గురువాడు అంటే ఇంద్రామరావు గుర్తురావాలి, లేదు అక్కడే నాగరావు గుర్తురావాలి, మేకల దర్శనాలు గారు గుర్తురావాలి, ఇలాంటి మహానుభావులందరూ గుర్తురావాలి. వాళ్ళని కాకుండా రావి కుటుంబం కూడా గుర్తురావాలి, సౌరాజు కూడా ప్రజలు అలాంటిది. ఆ టైం మళ్ళీ మనం తీసుకొద్దాం. మనం గెలుస్తూ అనేది ఒకటే కాదండి పాయింట్. ఇక్కడ గెలిచిన తర్వాత చేయాల్సిన అభివృద్ధి చాలా ఉంది. ఒక తరం వెనకబడి పోయింది గురువాడ. ఆ మళ్ళీ నడిపించాలంటే నడుస్తూ అనేది కుదరదు, మనం పరిగెత్తాల్సిన అవసరం ఉంది. ఇక్కడ బోర్డు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావాలి, బోర్డు అంతా కలగాలి చేసుకోవడానికి మొత్తంలో మేమిద్దరం కలిపి ముందుకు నడుస్తామని చెప్పి గురువాడకు మళ్ళీ పునర్వయోగం తీసుకొస్తామని మీకు మీకు అందరికీ సెలవుస్తున్నాను. ఈ ప్రాసెస్ కి మనకి అందరం ఒకటే, అందరం కలిసి పనిచేయాల్సిందే. వీళ్ళు వద్దు వాళ్ళు వద్దు అనుకుంటానికి ఆస్కారమే లేదు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ ప్రభుత్వంలోను ఈ ఎమ్మెల్యే కింద ప్రతి ఒక్కళ్ళు బాధితులే. బాధితులు కాని వాళ్ళు అంటూ ఎవరు లేరు. మనం అందరం మనమే కాదు, వైసీపీకి ఓటేసిన వాళ్ళు బాధితులే, వైసీపీలో ఉన్న వాళ్ళు బాధితులే ఉన్నారు, అన్ని రకాలుగా బాధితులే ఉన్నారు. వాళ్ళందరూ బాధలకు కూడా కట్టుకొని అలాగే మనకి సమయానికి పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తిగా మనకి మద్దతు ఇచ్చారు కాబట్టి
ఆ జనసేన కూడా కలుపుకుని మనం ముందుకు సాగి ఈసారి అంటే ఓడించడం ఈజీనే, అందరికి కోపం ఉంది, అందరికీ ఉంది అనేది ప్రతి ఒక్కరు చెప్పుకుంటా ఉన్నాము. కానీ మనం కష్టపడి ఓడించడం ఒకటే కాకుండా మనకి లోపల పార్టీ చాలా ఎక్కువ చేయాల్సిన పరిస్థితి కూడా మనం తెలుసుకోవాలి. అందుకోసం ప్రతి ఒక్కరు ఇంకా టైం లేదు, ఎలక్షన్స్ చాలా దగ్గరలో ఉన్నాయి. సో ఏ మాత్రం విభేదాలు ఉన్నా ఎప్పటికప్పుడు ఒకళ్ళు కూర్చుని నేను కూడా పూర్తిగా అవైలబుల్ గా ఉంటాను. రాంబాబు గారి ఆధ్వర్యంలో లోకల్లో ఉన్నాయన్నీ మనం ఇక్కడ పరిశీలించుకుంటా, అలాగే అన్నయ్య ఆలోచనలు కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటా ముందుకెళ్దామని చెప్పి రెడీగా ఉండండి. మనం ఇప్పుడు కూడా మళ్ళీ టీడీపీ జెండా చంద్రబాబు గారు గడిచిన 4.5 సంవత్సరాల నుంచి ఏది ఆశించకుండా టౌన్ లో అనేక కార్యక్రమాలు చేశారు కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. 2020లో ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత ఏ స్థితిలో ఉందో మీ అందరికీ తెలుసు. ఈ రోజు ఇంత బలంగా ఉందంటే మీ యొక్క సహకారంతో చేయగలిగారు. నా ఒక్కడ వాళ్ళైతే అయితే కాదు, మీ అందరూ కష్టపడి పనిచేశారు. ఏది ఆశించకుండా, 50 ఆశించకుండా నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చినందుకు మీ అందరూ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. దగ్గర దగ్గర 20 సంవత్సరాలు అయింది ఈ ఆఫీస్ ఓపెన్ చేస్తే. పక్కన చిన్న ఆఫీస్ ఉంది, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా అదే ఆఫీస్ నాది. ఇవాళకి కూడా ఈ ఆఫీస్ నడుస్తూనే ఉంది, భవిష్యత్తులో కూడా ఇది పార్టీ ఆఫీస్ కింద ఉంటుంది. మీ యొక్క సమస్య ఏదన్నా సరే నా సహాయశక్తిలో పనిచేస్తానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు ఓపెన్ చేసిన ఆఫీస్ కాదు, 20 సంవత్సరాల నుంచి అధికారం ఉన్నా లేకపోయినా అక్కడే కూర్చునే వాళ్ళం. మనందరం మన సమస్యలు మాట్లాడుకునేవాళ్ళం, అదే కొనసాగిస్తాం. దయచేసి అందరూ కూడా ఇది కూడా సద్వినియోగం చేసుకోండి. వాళ్ళు నేను ఎక్కడికి వెళ్ళను, నాకు కొట్టు ఉంది, ఇప్పుడు కనబడితే రోడ్డు మీద కనబడతా, లేదా హోటల్లో కనబడతా, లేదా ఫ్యాక్టరీలో కనబడతా. మీకు అందుబాటులో ఉండేవాడిని వాళ్ళ బాబు గారి ఆదేశాల ప్రకారం విడివాళ్ళు తెలియజేసిన 2 ఎకరాలని చెప్పి ఖచ్చితంగా నాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మీ అందరూ కూడా దాన్ని సహకరించాలి.